ఈరోజు ప్రధానమంత్రి గారు చేసినటువంటి అప్పీల్ ఇప్పటికే మనం కొద్దిగా లేట్ అయ్యాం. అయినా సరే ప్రధానమంత్రి గారు మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం, అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ముందుగానే మేల్కొని ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇదేం కాదులే అన్నట్టుగా కూడా వ్యవహరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది సోషల్ ఏదైతే మనం డిస్టెన్స్ పాటించాలనేటటువంటి దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఇది 21 రోజులే కాదు, ఈరోజు చైనాలో 60 రోజుల పాటు వాళ్ళు లాక్డౌన్ ప్రకటించి అందరూ ఇళ్లకు పరిమితం అయితేనే ఈరోజు కంట్రోల్లోకి వచ్చింది. అట్లనే రేపు మనం స్టేజ్ 3లోకి వెళ్లకుండా, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్టేజ్ 3లోకి వెళ్ళిపోయాం. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్టేజ్ 3లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా 21 రోజులే కాదు, అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా లాక్డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ దేశంలో వస్తాయనేది నా తాలూకు అభిప్రాయం. ఈరోజు ఇంకా మన రాష్ట్రంలో అయితే అటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రజలకు ప్రభుత్వం ఏ రకంగా అండగా నిలబడాలి, అండగానే మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇందాక డాక్టర్ గారు అనుకుంటాను, వారెవరు వైసీపీ నుంచి మాట్లాడారు డాక్టర్ శ్రీధర్ గారు అనుకుంటాను, ఒకే టెర్మినాలజీ డాక్టర్ యాజ్ ఎ బీయింగ్ ఎ డాక్టర్ ఆయన వారికి ఇంకా మాకన్నా బాగా అవగాహన ఉంటుంది. వారు చాలా చెప్పారు, నాకు మధ్యలో కట్ అయింది కాబట్టి నేను పూర్తిగా వినలేకపోయాను వారిది. అయితే ఈ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు క్రిటికల్ కేర్ అనేటటువంటిది ఇంప్రూవ్ చేయాలి. క్రిటికల్ కేర్లు కూడా ఈరోజు ఇళ్ల మధ్యన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండొచ్చు, జనావాసాల మధ్యనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎయిర్ వాళ్ళు కూడా పాస్ అవుతుంది అనేటటువంటి నేపథ్యంలో ఈ జనావాసాల మధ్యనే ఉన్నటువంటి హాస్పిటల్స్నే కాకుండా బయట ఉన్నట్టు కాస్త దూరంగా ఉన్నటువంటివి ఏదైనా స్కూల్స్ కావచ్చు, మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వాటన్నిటిని ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటన్నిటితో కూడాను ఈ క్రిటికల్ కేర్ సిస్టమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం రావాలనేది నా తాలూకు అభిప్రాయం. ఎందుకంటే నార్మల్గా ఉండేటటువంటిది అయితే అందిస్తారు, బట్ క్రిటికల్ అండ్ వెంటిలేటర్ కేర్ అనేటటువంటిది తప్పనిసరిగా అది ఇంకా ప్రభుత్వాలు మనం తీసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి సమాచారం బట్టి మన దేశంలో 3500 జనాభాకి ఒక బెడ్ ఉండే పరిస్థితి కూడా లేదు అనేది మనం వింటున్నాం. కాబట్టి ఈ దశలో ఇంకా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాలి. ఇందాక వర్మగారు చెప్తున్నారు జనసేన, ఇది వాట్ ఈ సెడ్ 100% రైట్. పోలీసు వారు ఈరోజు మనం రోడ్డు మీద చూస్తే వాళ్ళు ముక్కులకి మూతికి గొడ్లు కట్టుకుంటా ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. తక్షణమే పోలీస్ సిబ్బందికి, ఎందుకంటే వాళ్ళంతా కూడా 24 అవర్స్ రోడ్డుపైన ఉంటున్నారు కాబట్టి శానిటైజర్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ సిబ్బందికి, అట్లానే మెడికల్ అండ్ దీనికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పంపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అది తక్షణమే చేయాలి. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో చేయాలి తప్ప ఈ జిల్లాకు 100 ఇచ్చాం, ఈ జిల్లాకు 200 ఇచ్చామని చెప్పి వందల సంఖ్యలో మాట్లాడితే ఇది సరైనటువంటి ప్రికాషనరీ మెజర్స్ కాదు అనేది నా అభిప్రాయం. అలానే ఈరోజు ఇండివిజువల్స్ కూడా మరి బయటికి పోయేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 34.6 లాక్స్ అంటే 34,60,000 మంది బీపీఎల్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం అంత్యోదయ కార్డులు ఇచ్చాం. ఈరోజు ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా లిమిటెడ్ రేషన్ ఇస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం, ఏముంది మనం ఎట్లను 1 రూపీకే ఇస్తున్నాం, అది పెద్ద 1 రూపీ మనం తీసినట్టు మాత్రమే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఎడిషనల్ రేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషి 1 నెల రోజుల పాటు ఒక వ్యక్తి ఎంత తింటాడనేది అంచనా వేసి దాన్ని బట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎడిషనల్ రేషన్ ఇస్తున్నాయి. ఈవెన్ ఇన్ ఢిల్లీ, ఈవెన్ ఇన్ కేరళ, ఈవెన్ ఇన్ తెలంగాణ ఈరోజు ఎడిషనల్గా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. అలానే ఈరోజు అమౌంట్ అనేటటువంటిది కూడా ఇప్పటికీ ఈ రోజు కూడా ఒక పక్కన మన రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ రాష్ట్రంతా పెట్టామంటున్నారు, లాక్డౌన్ చేసామంటున్నారు. ఈరోజు కూడా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిపిస్తూ ఉన్నారు. మరి వేర్ గవర్నమెంటే ఒక పక్కన మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఒక పక్కన ఏమో 144 పెట్టాం, ఒక పక్కన లాక్డౌన్ ప్రకటించామని చెప్తూనే ప్రభుత్వమే ఉపాధి హామీ పనులు జరిపిస్తే వాళ్ళంతా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మోర్ ఓవర్ 60 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వాళ్ళే అందులో 60% ఆఫ్ ది పీపుల్ ఉంటారు, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ పనులన్నీ కూడా మానుకోవాలి.
అలానే ఇంకా ఇల్లు పట్టాలు భూసేకరణ కోసం వాటి కోసం ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నారు. ఫీల్డ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం ఇంతవరకు కూడా రాష్ట్రంలో కరోనా దీని ప్రివెంట్ దీంట్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు. వాళ్ళు ఇంకా ఇల్లు పట్టాలు భూసేకరణలు వాటి మీదే పోతూ ఉన్నారు. ఈరోజు కూడా పబ్లిక్ మాకు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. మేము ఇంకా చెప్తున్నాం మీరు రాకండి, ఏమనుంటే ఫోన్లో మాట్లాడండి అని చెప్పి. బట్ ప్రభుత్వం తక్షణమే ఇటువంటి పనులన్నీ కూడా ఆఫ్ చేసి మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం మీకు గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ఈరోజు సచివాలయాలు ఉన్నాయి. 2000 కుటుంబాలకి 2000 జనాభాకు సచివాలయం ఉంది. అందులో 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. అట్లానే గ్రామాల్లో ఆశా వర్కర్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, అలానే ఏఎన్ఎంస్ ఉన్నారు. వీళ్ళని అందరినీ పెట్టుకుంటే ఇంట్లో ఒక 10 కుటుంబాలకి ఒకరిని డెప్యూట్ చేసి వాళ్ళ అవసరాలని ప్రభుత్వమే తీర్చే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే మనం అమౌంట్ ఇస్తామన్నామో అది 1000 రూపాయలు అయితే సరిపోదు. అది తక్షణమే, ఎందుకంటే ఈ వారం రోజులు కూడా పని లేకపోతే ఏ రోజుకి ఆ రోజు బ్రతికేవాడికి ఒకరోజు డబ్బులు లేకపోయినా అప్పు కోసం బయటకు వెళ్ళాలనే వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వాడు బయటికి వెళ్ళి వాడి చేతిలో ఉన్నటువంటి డబ్బులు లేక బయటికి వెళ్ళలేక ఇంట్లో వండుకోవడానికి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం 4వ తారీఖున కాదు, తక్షణమే ఇవ్వాలి. అలానే రెండవది, ఏదైతే ఇప్పుడు ఉపాధి హామీ పనులు మనం కల్పించలేనప్పుడు ఉపాధి హామీ చట్టంలో మనకు ఒక ప్రావధానం ఉంది, వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి ఆ యాంగిల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి, ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్లో పనులు కల్పించలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఎన్ఆర్జీఎస్ చట్టం ప్రకారం 2000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తున్నామని చెప్పి కేరళ ప్రభుత్వం ప్రకటన చేసింది. కాబట్టి దాన్ని వాళ్ళు ఏ రకంగా చేశారనేది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకొని కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపించి తక్షణమే, ఎందుకంటే ఈరోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయం దేశం మొత్తానికి, ఇది ఒక రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం మీద ఈ చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టం ద్వారా దేశంలో అన్ని ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం పని కల్పించలేకపోతున్నాం కాబట్టి డ్యూ టు కరోనా వాళ్ళకి మనం కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు చట్టంలో ఉంది. ఆ ప్రకారంగా అందులో నుంచి అమౌంట్ ఇవ్వచ్చు, ఇంకా ఇన్సెంటివ్గా గవర్నమెంట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఇస్తామన్న 1000 రూపాయలు అయితే ఎట్టి పరిస్థితులు కూడా సరిపోదు, ఎందుకంటే రోజుకి 100 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పటికే మనం ఆల్రెడీ 4 రోజుల నుంచి ప్రారంభించాం, 21 రోజులు అని చెప్పి ఈరోజు మోడీ గారు చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 30 డేస్ 1000 రూపాయలతోనంటే సాధ్యమయ్యే పని కాదు. అలాగే రేషన్ ఏవైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడాను, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడాను ప్రభుత్వమే ప్రతి ఇంటికి కూడా సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మెజర్స్ తీసుకోవాలి. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్స్ వచ్చేటప్పుడు క్రిటికల్ కేర్ అనేది ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని ఇందులో ఇచ్చేయాలి. ఇంకా రాజకీయాల కోసం మాట్లాడడం, రాజకీయాల కోసం ఇచ్చేయడం, ముందు మనుషులు బ్రతికి ఉంటే ఆ తర్వాత రాజకీయాల కోసం మాట్లాడుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కరోనా నివారణ కోసం అయితే దృష్టి పెడుతున్నట్టు కనబడడం లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఈ వారంలోనే 2 సార్లు వచ్చి 3 సార్లు వచ్చి మీడియా ముందు వచ్చి ప్రజల చైతన్య వ్యక్తం చేస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రావడానికి ఆయన భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. క్యాబినెట్ సెక్రటరీ చేస్తున్నారు, పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి అని అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేసేటటువంటి మెకానిజంలో ప్రజాప్రతినిధులకు ఉన్నంత కనెక్టివిటీ అధికారులు చెప్తే ఉండదు. అధికారులతో మనం ఎగ్జిక్యూషన్ చేయించాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేసే దాంట్లో ప్రజాప్రతినిధులుగా మన పాత్ర ఉండాలి. ఈరోజు ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు ప్రజల్ని చైతన్యవంతులు చేసి మన ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం